హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి టెక్స్ట్ యానిమేషన్ మన మొబైల్లో అది కైన్ మాస్టర్ యాప్లో ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మన దగ్గర పిక్సెల్ ల్యాబ్ మరియు కైన్ మాస్టర్ అనే రెండు యాప్స్ ఉండాలి. ఓకే, ముందుగా పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ సైజ్ని మారుద్దాం. ఇమేజ్ సైజ్ మార్చడానికి కార్నర్లో ఉండే త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఇమేజ్ సైజ్, తర్వాత కస్టమ్ క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ క్లిక్ చేసి ఓకే చేస్తే మనకి ఇమేజ్ సైజ్ ఇలా మారుతుంది. ఓకే, ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఏ అనేది క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. తర్వాత పెన్ మార్కింగ్, ఇక్కడ పెన్ మార్కింగ్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు. ఉదాహరణకి నేను TEXT టెక్స్ట్ అని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను. తర్వాత ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత దీన్ని ఎడిట్ చేద్దాం. సైజ్ కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, టెక్స్ట్ సైజ్, తర్వాత దీన్ని బోల్డ్ కొద్దిగా థిక్గా కనిపించడానికి బోల్డ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్ట్రోక్ అంటే మనకి బార్డర్ ఒకటి కావాలి. బార్డర్ కోసం స్ట్రోక్ క్లిక్ చేసి ఎనాబుల్ చేస్తే ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. కలరు, గ్రేడియంట్ కలర్స్ అండ్ కలర్స్, మన కలర్లో చాలా కలర్స్ ఉంటాయి. లేదా పక్కనుండే ప్లస్ ఐకన్ క్లిక్ చేస్తే మనకు కలర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి అందులో నేను ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఉదాహరణకి ఒక గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ సైజ్ని మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మనకు కావాల్సినంత సైజ్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టిక్ మార్క్ క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. ఇక్కడ మనకి బ్యాక్ కలర్ మారుద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ కలర్ ఉంది, ఆ కలరు మనకి బ్లాక్ కలర్లో మార్చేద్దాం. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఫాంట్ మార్చుకోవచ్చు. అలాగే టెక్స్ట్ కలర్ ఇక్కడ వైట్ ఉంది కదా, మనం దీన్ని కూడా బ్లాక్ చేసేద్దాం. అంటే మనకి బార్డర్లు ఇచ్చిన గ్రీన్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు స్పేసింగ్ అంటే టెక్స్ట్ దగ్గరలో ఉంది కాబట్టి కొద్దిగా దూరంగా పెట్టుకోవడానికి టెక్స్ట్ కొద్దిగా స్పేసింగ్ ఇచ్చుకుందాం. ఓకే చేసి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఇక్కడ పైన కనిపించే సేవ్ ఆప్షన్ చూసారా, అక్కడ సేవ్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్, ఇక్కడ జేపీజీ ఫార్మెట్లో ఉంది. మనం PNG అంటే దాన్ని క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ ఉంటాయి. PNG ఫార్మెట్ కస్టమ్ వెరీ హై అంటే క్వాలిటీ బాగుండాలి కాబట్టి వెరీ హై చేసి సేవ్ టు గ్యాలరీ. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది, గ్యాలరీలో సేవ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే టెక్స్ట్ని మొత్తం డిలీట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే ఎంప్టీ చేసేద్దాం. ఇప్పుడు మిడిల్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్. ఇప్పుడు మనం ఏ వీడియో, ఏ ఇమేజ్ అయితే మనం ఇక్కడ ఇదివరకే మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా PNG ఫార్మెట్లో టెక్స్ట్ అని, దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి మనం తీసుకువచ్చాం. ఓకే, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వస్తుంది. కార్నర్లో పట్టుకొని పెద్దదిగా లేదా చిన్నగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ని అరేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ని చూడండి, ఇక్కడ మిడిల్లో ఉంది, అది అబ్జర్వ్ చేసుకోండి. అరేంజ్ కలర్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ ఇంక్ పిల్లర్ ఉంది చూసారా, పిల్లర్ కలర్ది, అది కరెక్ట్గా మనం గ్రీన్ కలర్లో ఉంచుదాం. బ్లాక్ చూడండి, అలాగే గ్రీన్ కలర్లో కరెక్ట్గా గ్రీన్ కలర్లో ఉంచినాక రైట్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది పోయింది. అంటే ఇది ట్రాన్స్పరెంట్ అంటే బ్యాక్ సైడ్ ఉండే కలర్ మనకి కనిపించేటట్లు వచ్చింది. దీన్ని సేమ్ మన PNG ఫార్మెట్లో సేవ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ PNG ఫార్మెట్లు సేవ్ చేసుకుంటే ఇది మళ్ళీ మన సేవ్ అయిపోయింది గ్యాలరీలో. ఇప్పుడు మనకి పిక్సెల్ యాప్తో పని అయిపోయింది. ఇప్పుడు మనం కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ మిడిల్ క్లిక్ చేసి, అలాగే మన వీడియో రేషియో ఎలా కావాలంటే దాన్ని క్లిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ అన్నమాట ఇలా కనిపిస్తుంది. ఓకే, దీంట్లో మీడియా ఆప్షన్ క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలరు ఒక వైట్ కలర్ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను. ఈ వైట్ కలర్ని కావాలంటే కార్నర్ పట్టుకొని మనకి ఎంత సైజ్ కావాలి, వీడియో లెంత్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లేయర్ ఆప్షన్, అలాగే మీడియా, అలాగే పిక్సెల్ ల్యాబ్ అంటే మనం సేవ్ చేసుకున్నది ఫైనల్గా మనం టెక్స్ట్ని సేవ్ చేసిన ఇమేజ్ని క్లిక్ చేసి ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకువచ్చి దాన్ని కూడా మన వీడియో లెంత్ వరకు పెంచుకున్నాక ఇప్పుడు ఇక్కడ కూడా మనం లెంత్ని సెట్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు ఆ టెక్స్ట్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేయడం ఎలాగా ఆ విషయం చూద్దాం. ఇప్పుడు లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఉంది, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కలర్, మనకి ఏ కలర్లో కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశాను. అలా ఇక్కడ పెన్ సైజు ఎంత థిక్ కావాలని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ పెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ టెక్స్ట్ పైన ఈ చూపించిన విధంగా డ్రా చేయండి. చూడండి, చూపించిన విధంగా కరెక్ట్గా డ్రా చేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత రైట్ చేసేయండి, రైట్ క్లిక్ చేసేయండి. తర్వాత మనం ఈ లెంత్ని పెంచుకోండి. తర్వాత దీన్ని యానిమేషన్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసి పైన చూసారు కదా, ఆ క్లిక్ చేసి డ్రా బై స్ట్రోక్. ఓకే, ఇది 7 సెకండ్స్ పెడుతున్నాను, మీరు ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ప్లే చేసినట్టయితే మీరు డ్రాయింగ్ వేసేది యానిమేషన్ అయ్యింది, కానీ ఇది చూడడానికి ఏమీ బాగలేదు. చూసారుగా, మీరు డ్రా చేసుకుంది కూడా బాగలేదు. ఇప్పుడు ఈ 3 స్టార్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతే చూడండి, అది మనం ఫ్రంట్ డ్రా చేసాం కాబట్టి బాగలేదు. ఇప్పుడు బ్యాక్ డ్రా చేసేది మన బ్యాక్ సైడ్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే టెక్స్ట్ అనమాట మనకి ట్రాన్స్పరెంట్, ఓకే, పిఎన్జీ ఫార్మాట్. అలాగే 2 టెక్స్ట్ సేమ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని సేమ్ ఇప్పుడు టీ ఎలా అయితే మనం డ్రా చేసామో అలాగే ఈ ఇలా ఈ కూడా మనం డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ అంటే ఓకే చేయండి. తర్వాత దీన్ని కూడా లెంత్ పెంచేసుకోండి. రైట్, ఇప్పుడు దీన్ని కూడా యానిమేషన్ చేసుకోవాలి. డ్రా బై స్ట్రోక్ నేను అయితే 7 సెకండ్స్ ఉంచాను. రైట్, ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనం పైన డ్రా చేసాం, దీన్ని బ్యాక్ సైడ్ పంపించాలి. అంటే ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. ఓకే, ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు చూసారా. రైట్, ఇప్పుడు మనకి అలాగే మన 4 టెక్స్ట్ని ఇక్కడ ఉండే టీఈఎక్స్ట్ టెక్స్ట్ని రకరకాల అంటే మనకి ఏ కలర్ కావాలో కలర్ని సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రా చేసి దాన్ని బ్యాక్ సైడ్ పంపించండి. ఇప్పుడు యానిమేషన్ ఎలా అనే విషయం మనం చూద్దాం. దీన్ని మీడియా లేయర్ ఆపెన్ చేసి, మీడియా ఆపెన్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ నేను స్టార్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను ముందే. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఒక స్టార్ని తీసుకొచ్చాను, ఈ స్టార్ని ఇక్కడ ఉంచాను. ఒక ఇక్కడ ఈ స్టార్ని మనం యానిమేషన్ చేయాలి అంటే దీన్ని క్లిక్ చేసి అక్కడ కీ ఆప్షన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కీ ఆప్షన్ క్లిక్ చేసి పెద్దదిగా చేయండి. ఓకే, మరికొద్దిగా మూవ్ చేసి ఇక మనకి ఎక్కడ సైజు కావాలి, ఎలా కావాలి, లేదా రొటేషన్ అయినా సరే, రొటేషన్ కావాలన్నా సేమ్ యానిమేషన్. ఓకే, దాన్ని మళ్ళీ క్లిక్ చేసి సైజుని చిన్న చేద్దాం. అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా వచ్చి మళ్ళీ చిన్నగా క్లోజ్ అవుతుంది. అక్కడ రెడ్ కలరు డాట్స్ కూడా కనిపిస్తాయి. రైట్, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం. చూసారుగా, బ్లింకింగ్ వచ్చింది. రైట్, అలాగే ఇంకొక కలర్ తీసుకుందాం. ఇది అవసరం లేనిది కట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సిజర్ సింబల్ను ఓకే చేసి ఇక్కడ రైట్ టు ట్రిమ్ టు రైట్ అంటే కట్ అయ్యింది. ఇప్పుడు ఇంకో కలర్ని తీసుకుందాం, ఇంకో స్టార్ని. ఇప్పుడు సేమ్ లేయర్ మీడియా, మీడియాలో ఈ ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న స్టార్స్. ఓకే, ఈ స్టార్స్ లింకు డిస్క్రిప్షన్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరమైతే. ఓకే, ఇది మనం చిన్నగా చేసాం. ఇప్పుడు కీ అంటే యానిమేషన్ స్టార్ట్ కొంచెం ముందుకు జరిపి ఇప్పుడు అంటే చిన్నది నుండి పెద్దది అవుతుంది. ఇప్పుడు బిగ్ సైజ్ కొద్దిగా సైజ్ పెంచుకుందాం, మరి కొంచెం ముందుకు జరిపి ఇప్పుడు మళ్ళీ చిన్నగా చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్లేస్ చూసినట్లయితే ఓకే చూడండి, ఇప్పుడు ప్లేస్ చూసినట్లయితే మీకు కలర్స్ ఇలా వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ రొటేషన్ కూడా చేసుకోవచ్చు, దాన్ని క్లిక్ చేసి రొటేట్ చేసుకుంటే మీకు కావాల్సిన ప్లేస్ని కూడా అరేంజ్ చేసుకోండి కీస్ ద్వారా. ఇలా మీరు చాలా యానిమేషన్ చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మాకు సపోర్ట్ చేయడం కోసం మీ లైక్ అనేది మాకు కావాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.